మీ పేరు? కోన చిన్న తల్లి. మీకు అప్పటికి అంటే వయసు ఎంత ఇలాగా ఈ స్టీల్ ప్లాంట్ కి మీ భూములు తీసుకునే టైంకి? 20 సంవత్సరాల వరకు. అయితే మీది ఎంత భూమి పోయింది అప్పుడు? మీ మామగారిది 4 ఎకరాలు. అప్పుడు ఎక్కడ ఈ భూమి? అంటే అప్పుడు ఆ ఊరి పేరు ఏంటి అప్పట్లో? ఇది ముసలాయి పల్లెదేనా? ఇక్కడ మళ్ళా ముసలాయిడ పాలన అదే పేరు ఇక్కడ పెట్టుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో అది ముసలాయిడ పాలన. అప్పుడు అందులో 4 ఎకరాల భూమి ఉండేది మీకు, స్టీల్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. మరి మీకు ప్రతిఫలంగా ఏమిచ్చారు? తర్వాత 20 అక్కడ నుంచి మమ్మల్ని ఎవరు తీయడం ఇంట్లో కారణం వస్తాను ఎదురు తర్వాత కానీ ఎదిగితే పిల్లలకి ఆశ్రమం ఆశ్రమంకి ఇస్తామని మా యజమాని అంటూ మా యజమాని పేరు అయిపోయాయి. మా పిల్లలకి మార్చినాడు నాకు ఇంత కోరు. మా పిల్లలకి మారిస్తే మా పిల్లలకి 40 సంవత్సరాలు అయిపోయింది. 40 సంవత్సరాలు ఏది అయిపోయింది అని నేను వచ్చినన్నారు ఆడిచినారు చేసి పెట్టాను సార్ వచ్చినాయి కాలాలు మారిస్తే ఇప్పటికి 40 సంవత్సరాలు అయిపోయింది మా పిల్లలకి ఏది అయిపోయింది ఇంకా ఏమైనా వచ్చిన అన్నారు ఏదో 2 మార్కులు 1 మార్కు 3 మార్కులు పోయిందే అని అంటారు చేసి చేసిన వాళ్ళు ఆయకులు ఆ దగ్గర దాపులకు అందరూ చేయించుకోండి అన్నట్టు ఎవరికి ఊరు పట్టుకొని చేయించలేదు అది అనేది ఇంకా. మీ అబ్బాయి ఏం చదువుకున్నాడమ్మా? 18 ఐటీ చేసినారు ఇద్దరు. ఇద్దరు అబ్బాయిలు కూడా ఐటీఐ చదువుకున్నారు. ఆయన కూడా క్వాలిఫై అవ్వలేదని చెప్పేసి చెప్పేసేవారు 1-2 మార్కులో పోయిందని చెప్పేసి. ఇప్పుడేమో వయసు అయిపోయింది ఇంకా లేదు అని చెప్పేసారు. దాని మీద మాకు ఏ కూలి పని లేదు కొనుక్కున్నాం ప్యాంట్లో పని ల్యాంప్లో పని కొనుక్కున్నారా? కొనుక్కున్నాం అమ్ముతాను కదా అమ్ముతుంటే కొనుక్కున్నాం పిల్లడికి పెద్ద పిల్లలకి. చెప్పండి దాని విషయాలు చెప్పండి. బ్యాంక్లో పండు 6 నంబర్కి రావడం అనేది అది అప్పుడులో మేము ముందే కొనేసుకోము ఇంకా 6 నంబర్ ఎప్పుడైతే పోయిందో ఇంకెందుకు పనారు కదా మేము కొనేసుకున్నాం పని బ్యాంక్లోనూ కూడా మాకు ఇల్లు వాతాలు బాగున్నాయి తిన్నాక ఏమి ఇవ్వలేదు బాబు కొనుక్కున్నాం 4 లక్షలు పని కూడా అని ఉన్నాయి సరే పని చేసుకుంటాం చిన్నోడు మాత్రం ఊరంట చిన్నోడి పేరు మీద మార్పించాల్సింది కదా మీరు మార్పించాలంటే ఏమైనా డబ్బులు ఏమైనా కట్టాలా? ఎంత కట్టాలి? తండ్రి కొడుకు మార్చుకుంటాం కొడుకు మళ్ళీ తమ్ముడు తేడు దానికి అనుమతి మళ్ళీ తమ్ముడికి మార్చాలి అందుకోసం డబ్బులు వేస్తాయి అలా వంద పోయి కూడి పని అనేది నాకు పని అనేది అలాగే ఉన్నాం అని నాకు ఎద్దరు తేవాలని అంటున్నారు పెద్ద పిల్లలకి తెల్లం పిల్లలు ఉన్నారు మా ముసలి ఉన్నాడు మేత ముసలి పిల్లడం నేను ఏది చేస్తున్నాను ఇల్లు పోనా వాకళ్ళు పోనాయి కూరుని అక్కడంటున్నామని వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. Don't forget to like, subscribe, and share the videos.